తెలుగు వాయిస్ ఆఫ్ అపర్ణ ఛానల్ కి స్వాగతం మీరు మొదటిసారిగా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి పందిరి పచ్చటి తోరణాలతో కలకలలాడుతూ ఉంది బంధువులంతా ఎవరి హడావడిలో వారు ఉన్నారు పెళ్లి పెద్దలతో సందడిగా ఉంది చక్కటి పల్లెటూరి మేళం బంధువులకు గ్రామ ప్రజలకు మంచి వినోదాన్నిస్తుంది అది రామచంద్రపురమనే చిన్న పల్లెటూరు గ్రామంలో పరందామయ్య గారే పెద్ద అందుకని చాలా హంగామా చేస్తున్నారు వారికి ఒక్కడే కొడుకు నలుగురు కూతుళ్ళు అందులో పెద్ద కూతురు శారద ఆ శారద వివాహమే ఈ రోజు శారద చాలా అందమైనది ఈ సంవత్సరమే ఇంటర్ పాస్ అయ్యింది వారిది మంచి సంప్రదాయం గల కుటుంబమని చాలా మంది చెప్పుకుంటారు పరందామయ్య గారు వరుడి కోసం వెతికి వెతికి చివరికి టీచర్ జాబ్ చేస్తున్న అబ్బాయికి 10 లక్షల రూపాయలు కట్నం సమర్పించి శారదనిచ్చి పెళ్లి చేయాలని లగ్నం నిర్ణయించుకున్నారు ఆ సాయంత్రమే పెళ్లి వివాహ మండపం బంధువులతో నిండి ఉంది వధూవరులను తీసుకువచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు వధూవరులు సిగ్గుతో కూర్చొని ఉన్నారు పండితుడు వివాహ మంత్రాలు చదువుతున్నాడు ఇంతలో వరుడు తండ్రి రామయ్య గారు పరందామయ్యని బయటికి పిలిచారు ఇరువురు కట్నం గురించి సంభాషించుకుంటున్నారు కానీ పరందామయ్య గారికి అనుకున్న కట్నం మొత్తం దొరకలేదు అందుకని రామయ్య గారితో నేను 2 నెలల్లో మిగిలిన 5 లక్షల రూపాయలు సద్దుతాను ఎక్కడైనా డబ్బు దొరుకుతుందని చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఎచ్చటా దొరకలేదు ఖచ్చితంగా డబ్బు సద్దుతానన్న షావుకారు తీరా ఈ ఉదయమే వీలు పడదని చెప్పారు వారు ముందుగా వీలు పడదని చెప్పినా మరేదైనా బాధపడేవాడిని మరోలా నన్ను భావించకండి మీకు ఇవ్వవలసిన డబ్బు 2 నెలల్లోగా అందజేస్తాను అని నెమ్మదిగా అన్నారు పరందామయ్య గారి కంఠంలో గాంభీర్యం లేదు పెద్ద తప్పు చేసిన వ్యక్తిలాగా ఆయన ముందు వనకసాగాడు అది ఆయన తప్పు కాదు ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల తండ్రి పడే బాధే కానీ రామయ్య గారు ఒప్పుకోలేదు నేను కట్నం డబ్బు మొత్తం ముందే ఇవ్వాలని ముహూర్తాల రోజునే చెప్పాను అలా వీలు కాకపోతే కుదరదని కూడా చెప్పాను ఆ రోజు తప్పక ఇస్తామని ఇప్పుడు ఏవో చెబితే సరిపోతుందా నాకు కట్నం మొత్తం ఇప్పుడు ఇవ్వవలసిందే లేకపోతే ఈ పెళ్లి జరగదు అని పెద్దగా రామయ్య గారు అరవడం మొదలుపెట్టాడు ఆ కేకలతో బంధువులలో కలవరం మొదలయ్యింది కొంతమంది పెద్దలు వీరి దగ్గరకు రాని వచ్చారు అంతా విని వారు రామయ్య గారికి సర్ది చెప్పబోయారు కానీ ప్రయోజనం కనిపించలేదు హృదయం విశాలం చేసి ఆలోచించేవారికి ఆవేదనార్థమవుతుంది ఎదుటివారి బాధను అర్థం చేసుకోకుండా స్వార్థంతో చిందులాడేవారికి విచక్షణ జ్ఞానం ఉండదు ఎంతమంది చెప్పినా రామయ్య గారు ఒప్పుకోలేదు గబగబా పెండ్లి వేదిక దగ్గరకు వెళ్లి పేటల మీద ఉన్న కుమారరత్నం వెంకటేశ్వరరావుతో ఇంకా అలా కూర్చున్నావే కట్న కానుకలు లేవట ఈ సంబంధం కాకపోతే మరొకటి లేచిరా అంటూ కోపంగా రామయ్య గారు అన్నారు కాని కొంచెం ఇంగిత జ్ఞానం గల కోటేశ్వరరావు లేవలేకపోయాడు కాని మరలా రామయ్య గారు గద్దించారు చేసేది లేక పెళ్లి కుమారుడు లేవబోయాడు శారదకు ఇదంతా అయోమయంగా తోచింది తన జీవితం నందనవనంగా మారుతుందని కలలు కన్న కలలన్నీ కరిగిపోయాయి ఈ పరిస్థితిలో తన పెళ్లి ఆగిపోతే మరలా ఎవరు చేసుకుంటారు ఒకసారి పీటల మీద పెళ్లి ఆగిపోతే దానికి ఎన్నో కారణాలు తీస్తారు సంఘంలో నిజంగా ఆమెకు విలువుండదు స్త్రీ జీవితం అటువంటిది అన్నిటికీ ఆమెదే తప్పని లోకులు భావిస్తారు చివరకు ధైర్యంగా శారద లేవబోయిన పెండ్లి కొడుకు చేతులు పట్టుకుని ఏమండి కట్నం ఇవ్వలేదని పెండ్లిని ఆపుచేయడం అంత మంచి పని కాదు మీరు చదువుకున్నవారు పెద్దలు కోపంతో ఏదో అంటారు అంత మాత్రం చేత ముందు వెనుకలు ఆలోచించకుండా లేచి వెళ్ళడం ఉత్తమం కాదు మీ కట్నం అక్షరాలా చెల్లిస్తాము ఒకసారి నిశ్చయించిన పెళ్లి చెడిపోతే నా జీవితంలో ఎన్నో బాధలు అనుభవించవలసి వస్తుంది ఒక ఆడదానిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా కోరిక కాదనకండి మీరు లేచి వెళ్ళకండి అని దీనంగా వేడుకుంది ఆమె ముఖమంతా కన్నీరుతో తడిసిపోయింది కళ్ళల్లో కాంతి నశించింది అయినా
ఒకరి బాధను అర్థం చేసుకునే రోజులు కావుగా. కోటేశ్వరరావు లేచి వెళ్ళిపోయాడు. శారద పెళ్లి కొడుకు వారిని బ్రతిమిలాడుతున్న తండ్రితో, నాన్న నేను ఈ పెళ్లి చేసుకోను, డబ్బులో జీవించే వీరికి మానాభిమానాలు లేవు, ఇటువంటి పశువుల్ని వివాహం చేసుకోను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. పచ్చటి పెండ్లి తోరణం పెళ్లి కాకుండానే ఎండి రాలిపోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆనాడు హై స్కూలుకు డిఈఓ గారు వస్తారని విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా హడావడిగా ఉన్నారు. అందులో ఆ జిల్లాకు డిఈఓ గారు కొత్తగా వచ్చారు. ముందుగా ఈ స్కూలుకే వస్తున్నారు కాబట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. డిఈఓ గారి రాక కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలో స్కూల్ ఆవరణలోకి కారు రాని వచ్చింది. అందులో నుంచి ఒక స్త్రీ హూందాగా దిగింది. హెడ్ మాస్టర్ ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. డిఈఓని చూడగానే కోటేశ్వరరావు షాక్ అయ్యాడు. ఆయనకు భయం పుట్టసాగింది. ఆమె సరాసరి వచ్చి ఆఫీసులో కూర్చుంది. ఆమెను చూసేసరికి హెడ్ మాస్టర్ కోటేశ్వరరావుకు 10 సంవత్సరాల నాటి తన పెళ్లి గుర్తుకు వచ్చింది. ఆ రోజు పెళ్లి పీటల మీద వదిలి వెళ్లిన శారద ఈనాడు తన అధికారిగా వచ్చింది. కోటేశ్వరరావుకు ఆ రోజు ఆమె కార్చిన కన్నీళ్లు గుర్తొచ్చాయి. డిఈఓ శారద హెడ్ మాస్టర్ ముఖంలోని మార్పులను గమనించి, కోటేశ్వరరావు గారు నన్ను గుర్తుపెట్టే ఉంటారు, నేను ఏ విధంగా ఈ హోదాలో వచ్చానని ఆశ్చర్యపడుతున్నారు కదూ, మీకు ఆనాడు ఇస్తానన్న కట్నంతో నేను కష్టపడి చదివి ఈ హోదాను పొందగలిగాను. కలెక్టర్ రాజారావు గారే నా భర్త. మనుషుల్లోని మమతలు చూడాలి గాని మాయతో కూడిన డబ్బుకు విలువ ఇవ్వకూడదు అంటూ చిరునవ్వుతో అంది. అయినా కోటేశ్వరరావు ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ రాత్రి కోటేశ్వరరావు ఆహ్వానంపై శారద వాళ్ళింటికి వెళ్ళింది. కోటేశ్వరరావు తన 3 ఆడపిల్లలను ముందుగా పరిచయం చేశాడు. అతని భార్య క్యాన్సర్ వ్యాధితో చనిపోయిందని శారదకు తర్వాత తెలిసింది. కాలం మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. మానవ జీవితంలో ముందు జరిగేవి తెలియవు కదా, అందుకని అందరినీ మెప్పించి మేలు చేసే జీవితాన్ని గడపాలి. అధికారిగా వచ్చిన శారద తన విచారాన్ని వ్యక్తం చేసి వెనుదిరిగింది. కష్ట నష్టాలు సుఖదుఖాలు మనిషి జీవితంలో ఏదో ఒకసారి వస్తూనే ఉంటాయి. కానీ దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలిచ్చావని బాధపడకూడదు. వాటిని అధిగమించి ముందుకి వెళ్ళిన వాడే తర్వాత వచ్చే సుఖాలను ఆనందాలను అనుభవించగలుగుతాడు. కాబట్టి ఈరోజు నుంచి మీరందరూ నాకే కష్టం వచ్చిందని బాధపడకుండా ఆనందంగా బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.